యావత్ భారతదేశంలో కూడా ఒక మినీ ఎన్నికలను తలపించేటువంటి వాతావరణంలో ఈ దేశ ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. రాష్ట్రాలు ప్రాంతాలతో నిమిత్తం లేకుండా బీహార్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు మెజారిటీని కట్టబెట్టే దిశలో మరి 15 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మరొకసారి పట్టం కట్టే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. అదేవిధంగా గుజరాత్లో మొత్తం 8 స్థానాల్లో 8 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి పరిస్థితి, కర్ణాటకలో ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో అలా విధంగా మణిపూర్ జార్ఖండ్ ఇంకా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ యొక్క హవా కొనసాగుతున్నటువంటి సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విజయం తెలంగాణలోని దుబ్బాక. ఏదైతే అనేక రోజులుగా ఉత్కంఠ పోరుతో తెరాస అనేక రకాల అవకతవకలు ప్రవేశపెట్టినటువంటి అనేక రకాలైన కేసులు పెట్టి బెదిరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా దుబ్బాక ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ ఉత్కంఠ పోరులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించడం యావత్ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, తెలుగు ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దుబ్బాక ఫలితం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో అటు తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరబోతోంది అనేటానికి ఒక సంకేతంగా మేము భావిస్తున్నాం. దేని ఇంపాక్ట్ ఇప్పటికే ఆల్రెడీ పడింది. చాలా పార్టీల నుంచి, ప్రత్యేకంగా ఏలూరు అసెంబ్లీ తెలుగుదేశం నుంచి కొంతమంది వైసీపీ నాయకుల నుంచి కూడా చేరికలకి ఈరోజు ఫోన్లు వచ్చినటువంటి పరిస్థితి. త్వరలో అనేక రకాలైనటువంటి చేరికలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి దృశ్యా రాబోయే రోజుల్లో అనేక రకాల భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. 2024 ఎన్నికల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయ కేతం ఎగరేస్తాం, ఏలూరులో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడని చెప్పడానికి దుబ్బాక ఎన్నికలు కూడా ఒక నిదర్శనంగా మేము పేర్కొంటూ భారత్ మాతా కీ నరేంద్ర మోదీ నాయకత్వం, భారత్ మాతా కీ. అలాగే దీనికి సంబంధించి ఈ విజయోత్సవాలను జరుపుకోవడం కోసం ఈరోజు ఏలూరులో మరి విజయోత్సవాలను జరుపుకోబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మిఠాయిలు పంచుకుంటూ ఈ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. ఏలూరు స్థానిక కుండి సెంటర్ నుంచి బిర్లా భవన్ సెంటర్ వరకు కూడా మేము విజయోత్సవ ర్యాలీని జరపబోతా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చినాయో తెలంగాణ, బీహార్, గుజరాత్, అన్ని చోట్ల కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ క్వీన్షిప్ చేసింది. అట్లాగే ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి గెలిచి కేసీఆర్కి వణుకు ముట్టించాడు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి వణుకు మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2024 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతా ఉన్నది. అలాగే ఏలూరులో కూడా ఎవరైతే ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఈ విజయోత్సవ ర్యాలీ మేము ఇక్కడ ఏలూరు కుండి సెంటర్ నుంచి బిర్లా భవన్ వరకు కూడా మేము కార్యకర్తలు అందరూ అత్యుత్సాహంతో, ఎంతో ఉత్సాహం, తిరిగిలేని ఉత్సాహంతో మేము ఇప్పటి నుంచి బయలుదేరుతా పోతా ఉన్నాము. జై భారత్ మాతాకి. జై.